దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు జమిలి ఫిగర్ పట్టుకుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు అయితే జమిలిని వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. ఏదైతే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి జమిలి ఏ విధమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది, ఈరోజు ఈ డిస్కషన్ లో మనతో పాటు చర్చించేందుకు కొన్ని పార్టీలకు సంబంధించిన యువ నాయకులు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ జమిలి నిర్ణయాన్ని వీళ్ళు ఏ విధంగా సమర్థిస్తారా, లేదంటే దాన్ని వ్యతిరేకిస్తారా అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. మనతో జాయిన్ అయ్యారు మన స్టూడియోలో ఈరోజు సిపిఐ నుంచి వలి, అదేవిధంగా టీడీపీ నుంచి రమణ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక శ్రీనివాస్ గారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా సిపిఐ ఏదైతే ఈ జమిలికి సంబంధించి సిపిఐ మొదటి దశలోనే వ్యతిరేకత తెలిపింది, దానికి సంబంధించిన అసలు ఆ సిపిఐకి సంబంధించిన భావం, ఎందుకంటే ప్రజల తరఫున ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎన్నికలకు సంబంధించి ఖర్చుని తగ్గించే దిశగా ఆ జమిలి ఉపయోగపడుతుంది అని అన్న అభిప్రాయం కేంద్రం వ్యక్తం చేసింది. అయితే సిపిఐ కూడా అదే భావనతో మొదటి నుంచి సిపిఐ కానీ సిపిఎం కానీ వామపక్షాలు కానీ ఏదైతే ప్రజా ధనాన్ని వృధా చేయకుండా ఉండేందుకే పోరాటాలు సాగించే భావన చూపే పార్టీలు ఈ జమిలికి ఎందుకు వ్యతిరేకించాయి అనేది ఆయనతో మాట్లాడదాం. ముందుగా చెప్పండి వలి గారు, అసలు ఈ జమిలికి సంబంధించి సిపిఐ ఎందుకు వ్యతిరేకించింది? ముందుగా ఈ యొక్క కరెంట్ ఇష్యూ అయిన జమిలి ఎన్నికల మీద చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న 24/7 వారికి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాము. అలాగే ఈ యొక్క వేదిక మీద ఉన్న వారికి కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా భారతదేశంలో స్థితిగతులకు సంబంధించి ఈ యొక్క భారతదేశానికి జమిలి ఎన్నికలు సరైన కావని మొన్న జరిగిన లా కమిషన్ సమావేశంలో కూడా మా యొక్క ఎంపీ జాతీయ కార్యదర్శిని డి రాజా గారు వెళ్ళి ఆ యొక్క సమావేశాల్లో తమకు ఉద్దేశాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క మోడీ తన తప్పిదాన్ని ఇప్పుడు జరిగిన డిమానిటైజేషన్ని జిఎస్టీని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలి, ప్రాంతీయ పార్టీని ఏ విధంగా అనవరొక్కాలనే ఒక కుటంత్రంతో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటాము. సిపిఐ అభిప్రాయం మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఈ జమిలి ఎన్నికలనే విషయం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుగుతా ఉన్న ఇష్యూ ఇది. సరే ఇది గత 2 ఏళ్ళ నుంచి కొంచెం యాక్టివ్గా దీన్ని ఫోర్స్లోకి వచ్చి కొంచెం చర్చనీయాంశంగా వచ్చిన విషయం వాస్తవం. ఈరోజు పూర్తి స్థాయిలో మా పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మేము జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాము. అలాగే దీనికి సంబంధించి నిన్న జరిగిన కేంద్ర ప్రభుత్వంలో లా కమిషన్ ద్వారా జరిగిన చర్చల్లో మాకు సంబంధించి మా జాతీయ కార్యదర్శి మా విజయసాయి రెడ్డి గారు, అలాగే మా సీనియర్ నాయకులు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వారిద్దరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సంబంధించి జమిలీలకు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం అన్న విధంగా ఆడ చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఓట్లకు సంబంధించి కొంత చర్చ ఉంటే ఉండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు, నేను దాని గురించి పెద్దగా కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ కాకపోతే పూర్తి స్థాయిలో ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల కొంత ప్రజలకు కూడా లాభం జరిగింది అన్న ఒకే ఒక కారణంతో మేము కూడా మా పార్టీ తరపు నుంచి మేము దాన్ని ఏర్పడే ఆమోదించడం జరిగింది. దానికి అదేవిధంగా మేము ముందుకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఏదైనా ఒకసారి ఒక మాట చెబితే మా పార్టీ నాయకుడు ఒక మాట చెబితే ఆ మాట ప్రకారమే కట్టుబడి ఉంటాం, కానీ అటు ఇటు దొంగటి మాటలు ఉండవు. దీనికి సంబంధించి ఉదాహరణ ఏంటంటే మొన్న తెలుగుదేశం పార్టీ కూడా ముందేమో దీనికి జమిలి ఎన్నికలకి మద్దతు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో లేదు మేము జమిలి ఎన్నికలు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లెటర్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పే విషయం కానీ మేము కొంచెం గ్రహించే విషయాలు ఏంటంటే జమిలి ఎన్నికలకు సంబంధించి జరగడం వల్ల ఒకేసారి ఈ ఎలక్షన్ మొత్తం జరగడం వల్ల ఈ ప్రజలకు సంబంధించి ఎప్పుడైతే ఎన్నికల కోడ్ రావడమో ఎన్నికల నోటిఫికేషన్ రావడమో ఇట్లా అన్ని విడివిడిగా జరుగుతూ ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాలనలో కొంత గ్యాప్ వచ్చి కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు దీనికే వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఇటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకి ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ప్రజలకి పాలన సక్రమంగా అందజేయడానికి ఒక మార్గంగా ఉంటుందన్న భావన కూడా మాలో ఉంది. ఒకవేళ మరి ఆ కాశ్మీర్లో మనం చూస్తూ ఉన్నామండి ప్రభుత్వానికి బీజేపీ మద్దతు తీసేసింది, అప్పుడు ప్రభుత్వం పడిపోతే కాశ్మీర్లో ప్రభుత్వం పడిపోయింది, మళ్ళీ అప్పుడు దేశవ్యాప్తంగా మీరు ఎన్నికలు జరపాలి, అప్పుడు మరి ఏ విధంగా సమర్థిస్తారు? లా కమిషన్ కాదు, ముందు జరపాలంటే పార్లమెంట్ లో చర్చ పెట్టండి, పార్లమెంట్ లో చట్టం చేయాలి, కొన్ని ఆర్టికల్స్ ను మార్చాలి, కొన్ని చట్టాలను మార్చాలి. ఏ విధంగా పార్లమెంట్ లో చర్చ లేకుండా డిమానిటేషన్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను,
జిఎస్టీ వల్ల నన్ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అలాగే ఇప్పుడు ఖుదాగా జరిగిన ఉప ఎన్నికలు లోక్సభలో జరిగిన ఉప ఎన్నికల్లో తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పించి బీజేపీ ముందస్తుకి వెళ్ళాలి, జమిలి ఎన్నికలు వెళ్ళాలి, మిగతా ఉప ఎన్నికలు ఓడిపోయారు. లేదు సార్, కేవలం ఇది మోడీ గారు తన అవా తగ్గుతాం అండి. ఇది గతంలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నా కానీ ఇది ఎందుకు పెట్టలేదు? ఈ రోజు పరిస్థితి అంటే మోడీ గారు అవా తగ్గుతాం, సెంట్రల్ గవర్నమెంట్ లో పరిస్థితి ప్రతి రాష్ట్రంలో మోడీ గారికి వ్యతిరేక వస్తాం. అవును సార్, దీనివల్ల ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు కాశ్మీర్ లో పరిస్థితి మనం మాట్లాడుకుందాం. అదే ఈ రోజున మనకు తెలుసు తమిళనాడులో ఏం చేస్తుందో బీజేపీ గవర్నమెంట్, అదే కర్ణాటకలో మనం ఏం చెప్పిందో తెలుసు. ఇప్పుడు ఎక్కడ పూర్తి మెజార్టీ లేని చోట ఇప్పుడు అలాంటి రాష్ట్రాల్లో మళ్ళీ బయాలసిన్స్ వస్తాయి. సపోజ్ ఆగిపోయింది అనుకుందాం అండి, అంటే అప్పుడు ఏది సెంట్రల్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు రాష్ట్రపతి పాలన విధించిందా? దీంట్లో శాస్త్రీయ భద్రత లేదు. కేవలం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి బీజేపీ తన స్వార్థం కోసం, తన శరీష్మ కోసం రాష్ట్రాలు ఇప్పుడు తన మనుగడ కోల్పోతుందో, కోల్పోయకుండా పరిస్థితి ఏంటంటే ఇలా కాదు ఒకేసారి పెట్టేసి ముందు ఢిల్లీకి వచ్చేసి తన శరీష్మ నిలుపుకుంటం కోసం చేస్తున్నాయి ఇది, కానీ తన దీనికోసం మాత్రం కాదు. దీనివల్ల డెఫినెట్గా ఒక శాస్త్రీయ భద్రతలు లా కమిషన్కి మనకు తెలిసింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు మా ఇప్పుడు బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో అర్థమని తెలిసిందే కదా, భారతీయ జగన్ అండ్ పవన్ కళ్యాణ్ పార్టీ అని. ఇక్కడ ఈరోజు పొద్దున కన్నలక్ష్మి గారు ఏం మాట్లాడతారు, మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, సాయంకాలం జగన్ గారు మాట్లాడతారు, అందరూ ప్రత్యక్ష సాక్షి. ఒకటి కాదు ఈ రోజు కడపలో నిరాశ వాయిస్ మాట్లాడే పరిస్థితి లేదు. ఉక్కు కర్మ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి నోరిప్పి బీజేపీ మోడీని ఒక్క మాట అడగలిగి రాష్ట్రంలో అతను తిరగమనండి, రోడ్డు మీద అతని పరిస్థితి పబ్లిక్ తెలిసేమని. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఇచ్చింది, ఇంకోటి ఇచ్చింది కాదు, అక్కడ వాయిస్ అయిన విషయం సాయంత్రం. ఈ రోజు నిన్న అతను మాట్లాడానండి, ప్రతిపక్షము పాలక పక్షము రెండు కూడా బీజేపీకి అంటగాయి. ఏమైనా దేశంలో ఎక్కడ చూడాలి ఈరోజు మీరు మాట్లాడుతా ఉన్నారు టీడీపీ, మీరు వచ్చేసి కోవింద్ కు మద్దతు ఇచ్చారు, వైసీపీ వచ్చి కోవింద్ కు మద్దతు ఇచ్చారు, ఇక్కడ వచ్చి మీరు ఇద్దరు చెప్పుకోవడం కాదు, మీరిద్దరు ప్రజలు క్షమాపణ చెప్పాలి. ఏ విధంగా అంటే బీజేపీ మనం మోసం చేసింది ప్రతి ఒక్క హోదా మీద, ఆయన మోడీ అండ్ ఈయన మోడీని ఎందుకు అన్నది జగన్ అంటాడు. కలిసి కట్టాం ప్రాంతీయ పార్టీలే, టీడీపీ పార్టీలు ఖచ్చితంగా రాష్ట్ర పోతాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆ యొక్క దేశ వ్యాప్తంగా ఉన్న దాని మీద చర్చ జరిగినప్పుడు ఆ యొక్క పార్టీకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలు జమిలి వల్ల ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయి అన్న అభిప్రాయం మీరు చెప్తున్నారు. ఓకే, ప్రాంతీయ పార్టీలు నష్టపోతే మీ సిపిఐ జాతీయ పార్టీ కదా, మీకేం నష్టం ఏమి లేదు? మాకు నష్టం ఉన్నా లేకపోయినా తర్వాత సంగతి అండి, మేము ఒకటే ఖచ్చితమైన నిర్ణయం చెప్తున్నాము. నీ ద్వంద్వ నిర్ణయాలు తీసుకో, మాకు పార్లమెంట్ లో చర్చ పెట్టండి. పార్లమెంట్ లో చర్చ పెట్టి పార్లమెంట్ సభ్యులందరూ 2 చట్టాలు దాన్ని సవరించాలని ఉంది, ఆ చట్టాలు సవరించండి. చట్టాలు సవరించిన తర్వాత పార్లమెంట్ లో చర్చ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది అమలు చేస్తారంట. మరి ఖచ్చితంగా అందరూ మా పార్టీ కూడా చర్చల్లో పాల్గొని ఏ పార్టీ ఎక్కువ శాతం అదే పార్లమెంట్ లో చర్చ జరిపి బిల్లు వద్దన్న చేసిన ప్రత్యేక హోదా పరిస్థితి ఏమైంది?
అదే విధంగా దాని మీద ఎందుకు ఫైట్ చేయలేకపోయారు? ప్రత్యేక హోదాపై ఫస్ట్ నుంచి పోరాడుతుంది సిపిఐ ఒకటి మాత్రమే. సిపిఐ పోరాటం ప్రత్యేక పోరాటంలో వచ్చారు, మేము ఏం ఆశించకుండా బస్సు జాతాలు చేశాము, బస్సు యాత్ర చేశాము. సిపిఐ పార్టీగా పార్టీని ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది, మేము కూడా అభినందిస్తున్నాం. మీరు కూడా ఉండాలి, నేను కాదని లేదు. ఎందుకంటే మీరు మేము కలిసి సంవత్సరాలు బీజేపీతో అంటగాకి ప్యాకేజ్ వస్తే పిల్లలు మగ పిల్లలు ఇస్తా అంటే మేము వద్దంటామని చంద్రబాబు అందరూ దీక్షలను పెడతా ఉన్నారు. చంద్రబాబు 2 కోట్లు పెట్టి పెట్టాడు. మేము చేసామండి దీక్ష చేసాం, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బంద్ అప్పుడు చేసాము. మా మీద ఎందుకు అరెస్ట్ చేశారు? మీ దీక్షలకు ఏమో ప్రొటెస్ట్, ప్రభుత్వం మొత్తం సహకరించారు. రీసెంట్ గా జూట్ మిల్ దీక్ష చేస్తే మమ్మల్ని అరెస్ట్ తీసుకుని వెళ్ళి ఎక్కడ వచ్చినా కానీ ఎక్కడ వచ్చినా కానీ మీరు బస్ స్టాండ్ అంటున్నారు, బస్ స్టాండ్ దగ్గర శాంతి పద్ధతులు కడపలో కూర్చొని ప్రజలకు అందుబాటులో రామన్నారు. ప్రజలు సూచించారు, ప్రజలు మరగంటలో మొదలు పోలీసులు ఎస్ఐని ఈరోజు బీజేపీ కన్నా లక్ష్మి గారు తిరుగుతున్నారండి కడపలో, లేకపోతే ఇంకో చోట ఒంగోలు చోట. కేవలం మన ప్రొడక్ట్ ఏం చేస్తున్నారు ఏమండి? మన సమైకాంధ్ర ఇది ఒక ప్లే కార్డ్ చూపిస్తే కొట్టి ఎగబడి కొడుతుంటే రౌడీజం ఎక్కడండి? ఇన్ని సార్లు సిపిఐ సిపిఎం చేసిన ఎన్నిటిగా తెలుగుదేశం మద్దతు ఇవ్వలేదు, ఎన్ని సార్లు ప్రొడక్ట్ ఇవ్వలేదు అంటే ప్రతిసారి ఏమంటే 4 సంవత్సరాలు కాపురం చేసాం సార్, 4 సంవత్సరాలు ఎందుకు చేసాం? మనం లో బడ్జెట్ లో ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ సత్సంబంధం ఉంది. వాళ్ళు చెప్పిన మాట ఏంది? స్పెషల్ కేటగిరీ. ఆ రోజు చెప్పింది ఇది ఉంది ప్రాబ్లం, ఇది అన్ని ఇస్తే అన్ని చేసాం మేము. ఇద్దరు మిత్రులు కలిసామండి, అంటే ఒక 5 నిమిషాలు ఒక 4 రోజులు స్నేహం చేసాం. అంటే భార్యాభర్తలు పెళ్లి చేస్తున్నారండి, అంటే ఒక భార్యాభర్తలు ఒక నెలలో ఒక వారంలో సంవత్సరంలో వాళ్ళ అభిప్రాయాలు తెలిసిపోతాయండి. కొన్నాళ్ళు గడిచిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఉంది, వీళ్ళ అభిప్రాయం ఉందని తెలిసింది. తెలిసింది సార్, మేము బయట వచ్చాం, మేము బయటకు తెలిసిన వచ్చింది, బయటికి వచ్చాం. 4 సంవత్సరాలు కూడా మాకు అన్యాయం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎవరు అడిగినా కూడా ఇవి ఇంప్లిమెంట్ చేస్తామన్నా కూడా గుర్తిస్తారు. ఒక్క నిమిషం విమర్శించట్లేదు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల కోసం అత్యంత అవసరము. అట్లాంటి విషయాన్ని అసలు మీ సొంత విషయంలాగా మీరు తీసుకెళ్లి ప్యాకేజ్ ఏదో ఒప్పుకున్నారని చెప్పి చెప్పారు. ఓకే, దానికి కూడా ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఆడటం జరిగింది. ఏమండి బీజేపీ కానీ మీరు కానీ ఏదో ఇదేదో మీ సొంత విషయంలాగా అని చెప్పేసి ఆయన ఏదో మీకు ఎందుకు అక్కడి నుంచి ప్రకటించాలి ఆర్థిక మంత్రి గారు అని చెప్పేసి మీరు ఇక్కడ స్వాగతిస్తామని అర్ధరాత్రిపూట స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ నీకు ఎందుకు వాళ్ళకి ధన్యవాద తీర్మానం చేసి పంపిస్తున్నారు? మంచి ఉందో ఏమో మాకు తెలియదు. విషయం కాబట్టి ఒకసారి దీని బదులు దీనికి సమానమైంది మీకు ఇస్తామన్నప్పుడు మనం ఏమైనా లేదా నష్టపోయి రాష్ట్రం మాకు అందుబాటులో ఇస్తా ఉన్నారు. మీరేం చేస్తారండి? మీరేం చేస్తారు? ఏమండి ఇది మిగతా రాష్ట్రాలకి లేదు? ఈ రోజు మేము ఎందుకు బయటకు వచ్చాం? మీరు లేదనే తర్వాత మిగతా రాష్ట్రాలకి బయటకు వచ్చాం. మీరు లేదనే జీవనం చేస్తారు. అఖిల భారత
అఖిలపక్ష సమావేశం పెట్టారండి. అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు అన్ని పార్టీలు పిలిచామన్నారు. 2017లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఇదే విషయంలో 7 రోజులు జైలు శిక్ష వేశారు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా విషయం మీద అడిగారు. మరి దాని మీద ఎందుకు మాట్లాడారు? మీరు మీ సమావేశం పిలిచామండి. ఆల్రెడీ నువ్వు కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ బీజేపీ కమిటీ పోయిన లోపల కూర్చుని నీకు లోపల కమిట్మెంట్ అయ్యా ఒక మాట సార్, మీరు ఆల్రెడీ ఒక మనసులో ఉన్నారు. సరే అండి, 2014 పవన్ కళ్యాణ్ మీ పార్టీకి ఉపయోగపడ్డా లేదా? పవన్ కళ్యాణ్ ఏమి ఉపయోగపడ్డాను? పవన్ కళ్యాణ్ రాకముందు మన జడ్పీలు రాలా, ఎంపీ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ అనే అతన్ని, అతని వల్ల తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అనుకుంటే అతని స్టామిన్ ఎంత అందరితో ఉంచినప్పుడు తెలవాలి. ఇతను పవన్ కళ్యాణ్ బీజేపీ మాకు ఎలక్షన్ ముందు జడ్పీలు కార్పొరేషన్లు మాకు వచ్చిన మాట నిజం కదా అంటే వీళ్ళని చూసి ఇచ్చేసారా? అందులో అంటున్నారు నందేళ్ళు ఏం జరిగిందండి, కాకినాడలో ఏం జరిగిందండి మాకు? అంటే వీళ్ళు ఎంతమంది ఇచ్చారు, ఎన్ని ఓట్లు ఇచ్చారు? తెలుగుదేశానికి ఎన్ని ఇచ్చారు? ఎవరు ఈ చిన్న తప్పు అండి, చాలా చిన్న పెన్షన్లు ఈయనన్నమాట ఉత్సాహం అది ఏం చెప్పండి? ఈ రోజు ఓట్లోకి వెళ్దాం, ఏ నాయకుడిని అడుగుదాం ఎక్కడని చెప్పండి? ఈ పార్టీ వాళ్ళకి మేము ఇవ్వద్దన్న మా నాయకుడు ఎవరు చెప్పాలండి? చెప్పండి, వాళ్ళ స్థాయి నుంచి అది తప్పుడు మాట. మీరు మీ పార్టీ అంతా అంటే ప్రజల్లో అంతా నమ్మకం ఉంది, ప్రజల్లో ప్రేమ అభ్యర్థులు ఉన్నాయని అంటున్నారు కదా, అయితే జమిలి ఇప్పుడు ఎన్నికలకు ఎందుకు ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు నాకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. దీని వల్ల ఏమైందంటే ఇప్పుడు కాశ్మీర్లో పరిస్థితి చెప్పండి. ఇప్పుడు భయ అక్కడ ఎలక్షన్ పెట్టాలా, రాష్ట్రపతి పాలన పెట్టాలా? లేదు, మన కర్ణాటక జరిగిందండి, కర్ణాటక ఈ రోజు పరిస్థితి గవర్నమెంట్ పడిపోయింది అనుకుందాం, రాష్ట్రపతి పాలన పెట్టాలా? 5 సంవత్సరాలు అర్థం అక్కడ దీనికి ఒక శాస్త్రీయ భద్రత లేదు. మేము అంటున్నాం అంటే కేవలం తన ఇమేజ్ ఎక్కడెక్కడ గుజరాత్ లో కూడా ఓడిపోయి అతను ఎక్కడ కూడా ఉంది అనుకున్నాండి. కలం జరుగుతుంది తమిళనాడులో ఏం చేస్తున్నాడండి? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పడిద్దాం చూస్తారా? ఆంధ్రలో జరుగుతున్న తర్వాత కర్ణాటకలో జరుగుతున్న తర్వాత మీ అందరికి ఈ రోజు కాశ్మీర్లో నిన్న అన్నావు, నిన్న నువ్వు మోసం అర్థమైంది, నేను బయటకు వస్తాం. ఏం చేస్తున్నారు మీరు ప్రతి రాష్ట్రాన్ని? బెంగాల్ ఏమంటుందండి? బెంగాల్ మమతా బెనర్జీ ఏమంటుంది? కేరళ ఏమంటుందండి? బీజేపీ వచ్చిన తర్వాత కేవలం బీజేపీ ఆధిపత్యం కోసం తప్ప అవసరమైతే కాలు పెట్టుకుంటా, అవసరమైతే కాలు పెట్టుకుంటా, లేకపోతే జుట్టు మెడకు వస్తున్నారు అసలు. బీజేపీ చేస్తుంది రాష్ట్రంలో ఏందండి? కేవలం కేవలం చంద్రబాబు నాయుడు నిర్ణయం చేసి చంద్రబాబు నాయుడు కొత్త నిర్ణయం కాదండి, ఏమండి చంద్రబాబు కొత్తగా కాదు. మీరు చెప్పారు, మీరు చెప్పారు సార్, మీరు చెప్పారు, మేము చెప్పి కూడా మేము అనౌన్స్ పెట్టుకున్నాం. సిపిఐ సిపిఐ ఎంత బలవంతురాలు ఆంధ్రప్రదేశ్ అందరూ తెలిసిన విషయం, మనందరం తెలిసిన విషయం, బీజేపీ ఎంత బలవంతం పార్టీలు, ఈ పార్టీలు పెట్టుకుని బాబు ఎలక్షన్లు వెళ్ళి ప్రతిసారి గెలుస్తాడు అనేది అసంబంధ విషయం. ఇండివిజువల్గా వెళ్ళి బీజేపీ ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి తెలవదండి, గతంలో బీజేపీ పరిస్థితి వీళ్ళు అంత చెప్పండి. ఇంత బలంగా రాజశేఖర రెడ్డి గారు ఏమండి, ఏమండి మేడం చెప్పండి, కాలు చెప్పండి, మనిషి చెప్పండి, రాజశేఖర రెడ్డి మరి వీళ్ళందరూ కలుపుకొని ఎలా అంటే రేపు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కానివ్వండి, అక్కడ సపోజ్ 4 లక్షలు అన్నారు కాబట్టి ఒక 40 కోట్ల ఓట్లు వచ్చాయి, బీజేపీ 35 కోట్ల ఓట్లు వచ్చాయి, బీజేపీకి 300 ఎంపీలు వచ్చి
ఇప్పుడు సిపిఎం కాంగ్రెస్ సిపిఐ ఏదైనా కానీ 250 ఓట్లు సేఫ్ పార్టీ అధికారం చేపట్టాలి. దామాష ఎన్నికల ప్రకారం జరపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్. మీకు కావాల్సిన విద్యార్థి మాట్లాడండి. ఒక విద్యార్థికి 36 మార్క్స్ వస్తే అతను ఉత్తీర్ణత అంటారు. తర్వాత 40-50-100 వస్తే అతను ఫస్ట్ ర్యాంక్ అంటారు. ఫస్ట్ ర్యాంక్ వదిలేసి నువ్వు 2 ర్యాంక్ ఉద్యోగం ఇస్తానంటే ఎలా అండి? మీరు ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్లు లెక్కించండి. ఆ ఓట్ల ప్రకారం ఆ పార్టీలకు మీరు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేగాని అండి, ఇప్పుడు మీకు కర్ణాటకలో జరుగుతుంది మరి ఇప్పుడు తమాష ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఏం జరిగింది? బీజేపీ ఆల్ ఇండియా లెవెల్లో ఎలక్షన్స్ పెట్టాలని సరే మోడీ మ్యానియానో ఏదో మ్యానియానో అంటారు. మీరు ఎంపీ ఓటు వేసేటప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఆలోచించారు, అక్కడ బీజేపీ గుర్తుంటే దాని ఎంపీ బీజేపీకి వేసాం కాబట్టి మళ్ళీ బీజేపీకి లోకల్ వేద్దామని లోకల్లో మళ్ళీ వాళ్ళు అదే వేస్తారు. డబల్ కాబట్టి ప్రాంతీయ పార్టీ చాలా నష్టపోయింది. అదంతా మోడీ మాని ఖచ్చితంగా చెప్పగలమండి. డిమాంటేషన్ చేశాడు, నేను జనధన యోజన తీశాడు, ఎన్ని కోట్లు వేస్తా, 8 లక్షలు వేస్తా అన్నాడండి. దాన్ని ప్రశ్నించారా మీరు? వైసీపీ వాళ్ళు ప్రశ్నించారా? కాకపోతే 2000 నోట్లు తెచ్చారు, అది బీజేపీ జోబులో పెట్టుకోవచ్చు. 2 మాటలు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతారు. దాని వల్ల కొన్ని 100 మంది చనిపోయారు. వాళ్ళు ఏం చేయగలిగారు? ఏమండి, డబ్బులు మనందరూ తెలిసిన విషయమే, అది రద్దు చేస్తున్నది. చెప్పిన మాట ఆల్రెడీ ప్రిపేర్ అనుకుంటారు. ఇప్పుడు మాట్లాడండి, చంద్రబాబు ఎవరన్నా 4-5 సంవత్సరాలు కూడా అవగాహన లేదండి. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి. రోడ్డు మీద ఈరోజు ఉంది ఏటీఎం లో, ఈరోజు ఏటీఎం లో మనం నిల్చున్న రోడ్డు మీద నిల్చున్న పరిస్థితి. ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఉత్తరం కూడా రాయడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మేము బేషరతుగా ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి ముందు ఎలక్షన్ లో వైసీపీ అప్పుడు యాడన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. మేము మొదటి ఇటు జరిగింది వాళ్ళు అప్పుడు పార్టీ ఎంతమంది అడగచ్చు, ఒకరు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు కదా, ఒకరు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు. వాళ్ళు మా మద్దతు అడగ జరిగింది. మేము బేషరతుగా ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటగాయనట మీరనుకుంటే మీరు గవర్నమెంట్ బీజేపీ ఒక మాట, మీ చేతలు బీజేపీ ఒక మాట అనమాటండి. చెప్పాలండి, ఒక నిమిషం, టీటీడీలో మెంబర్ ఉన్నారు ఎవరు? మహారాష్ట్ర ఎందుకు పెట్టుకున్నారండి మీరు? ఏమండి మీరు అనబడితే పక్కనే ఈ రోజున తెలుగుదేశం కాంగ్రెస్ భార్య భర్తలు ఉండే పరిస్థితి సీతారామం మనే చెప్పలేని పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన అశోక్ సింగాల్ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొని వచ్చి టీటీడీ ఈఓగా పెట్టారు. ఏమంత అవసరం ఏమొచ్చింది? మన రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ లేరా? బీజేపీ వచ్చి నేను 20,000 కోట్లు ఇస్తాను, మీ పోలవరానికి ఇస్తాను, ఇంకో దానికి ఇస్తాను అంటే అవసరమైతే చంద్రబాబు మళ్ళీ బీజేపీతో కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అవసరం ఏమన్నా ఉపయోగపడి ప్రజలకు ఎంత ఉపయోగపడిన అదే మోడీ గారు ఈ రోజు అదే మోడీ గారు ప్రజల కోసం ఈ రోజు మనం బయటకు వచ్చేందుకు ప్రజల కోసం చంద్రబాబు స్వార్థం కోసం కేవలం వచ్చింది
ప్రజలకు అన్యాయం జరుగుతుంది. పోలవరం విషయంలో, ప్రతి విషయంలో, పెద్దవాళ్ళ విషయంలో, మనకి రైల్వే విషయంలో, రైల్వే విషయంలో మనకు అన్యాయం జరుగుతుంది. కేవలం చంద్రబాబు గారికి ఇండివిజువల్ గా అలాగే వాళ్ళ అబ్బాయిలకి ఆయన కోసం బయటకు రావాలి. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మేము చెప్పిన హామీలు మేము ఇవ్వమన్నా, మేము ఇస్తారా బాబు ఇదిగో అని ఇవ్వడమే నేర్పుకోండి. 16,000 వచ్చింది చంద్రబాబు వస్తాయండి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ రోజులో ఇండస్ట్రీస్ కోసం తిరుగుతున్నాడు. ఇండస్ట్రీస్ ఒక మాట అండి, నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటే బాబు గారు ఒక హామీ ఇచ్చారండి. మీరు అడిగారు, మీరు ఒకటి అడిగారు, బాబు గారు మాట ఇచ్చాడేమని మీకు ఉద్యోగ గుర్తిస్తాన్ని. మనం ఎంతలో 16,000 కోట్ల బడ్జెట్ తెచ్చాం. రాసింగ్ పోయిన తర్వాత బాబు గారు బాబు గారు ఎక్కడ మీరు చెప్తానండి, ఎవరికి చెప్పలేదు. ఈయన హామీలు కూడా మేము ఈ రోజు నిర్వహిస్తున్నాం. ఈరోజు బ్రాహ్మిన్ కార్పొరేషన్ మనం ఊహించిందా, ఈరోజు బ్రాహ్మిన్స్ కి రెడ్డిస్ కి కమ్మాస్ కూడా